గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ గా ఓపెన్ కావడంతో మన మార్కెట్స్ ఉదయం నుంచి లాభాల ట్రేడ్ అయినప్పటికీ గత కొద్దిసేపటి నుంచి కొద్దిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సో ప్రారంభ లాభాలను కోల్పోయినట్లుగా అనుకోవచ్చు. సెన్సెక్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది, సుమారుగా 10 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 5220 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బేసిక్ గా టెక్నాలజీ, రియల్టీ, మెటల్, ఆటోమొబైల్ అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో మార్నింగ్ నుంచి కొంత కొనుగోళ్లు కొనసాగాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్ నుంచి వీక్ గానే ట్రేడ్ అవుతుంది. అలాగే ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ, హీరో హోండా, టాటా పవర్, రిలయన్స్ పవర్ ఇటువంటి స్టాక్స్ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆల్ అడాక్ గ్రూప్ కంపెనీస్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీస్ లో నిన్న మొన్న మనం గమనించిన లాభాలు అంతగా ఇవాళ మార్నింగ్ నుంచి కనపడలేదు. ఇన్ఫాక్ట్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి స్టాక్స్ నష్టాల్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఆర్ పవర్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో మెటల్ స్టాక్స్ బేసిక్ గా ఎక్కువ నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. ఏ గ్రూప్ ని ఒకసారి పరిశీలిస్తే లూజర్స్ లిస్ట్ లో, ఇన్ఫాక్ట్ గెయినర్స్ లిస్ట్ లో సర్ప్రైజింగ్లీ కొన్ని టెలికాం స్టాక్స్ కనిపిస్తున్నాయి, ఎంటీఎన్ఎల్ లాంటి కంపెనీస్. అలాగే లూజర్స్ లిస్ట్ లో సిండికేట్ బ్యాంక్, ఎంఎంటీసీ, వోల్టాస్, కాటన్స్ రిటైల్, అలాగే జైకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నాగార్జున కన్స్ట్రక్షన్, ఐఎఫ్సీఐ, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా, యూకో బ్యాంక్, ఐడిఎఫ్సీ, సన్ టీవీ నెట్వర్క్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఐవీఆర్సీఎల్ మినహాయిస్తే మెజారిటీ ఆఫ్ ది ఇన్ఫ్రా స్టాక్స్ ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీట్ గ్యామన్ ఇన్ఫ్రా కావచ్చు, ఇవాళ న్యూస్ డ్రివెన్ స్టాక్ ఆఫ్ కోర్స్ గ్యామన్ ఇన్ఫ్రా, అలాగే ఇతర కౌంటర్స్ లైక్ ల్యాంకో ఇన్ఫ్రా, జిఎంఆర్ ఇన్ఫ్రా ఇటువంటి స్టాక్స్ అన్ని ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండడం విశేషం. అలాగే ఇతర న్యూస్ డ్రివెన్ స్టాక్స్ లైక్ బినానీ సిమెంట్స్, బాలాజీ టెలి లాంటి స్టాక్స్ లో కూడా మనం నష్టాలు గమనిస్తున్నాం. గెయినర్స్ లిస్ట్ లో ఎంటీఎన్ఎల్ 10% లాభపడింది. మేబీ డైవెస్ట్మెంట్ ఆర్ చాలా రోజుల నుంచి ఎంటీఎన్ఎల్ సెల్లింగ్ ప్రెషర్ కు లోనై ఉన్న స్టాక్. ఇన్ఫాక్ట్ ఇతర టెలికాం స్టాక్స్ రివైవ్ అయినప్పటికీ ఎంటీఎన్ఎల్ మనం రివైవ్ కాకపోవడం చూసాం. ఇవాళ మాత్రం ఈ స్టాక్ లో చాలా యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే టాటా టెలి 5% లాభంతో ట్రేడ్ అవుతుంది. అబాన్ ఆఫ్ షోర్, ఆర్ఈఐ ఆగ్రో, బోష్, ఆకృతి సిటీ, యునైటెడ్ ఫాస్ఫరస్, థెర్మాక్స్, గ్లెన్మార్క్ ఫార్మా, ల్యాంకో ఇన్ఫ్రా, పుంజ్ లాయిడ్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ లిస్ట్. అలాగే బి గ్రూప్ లో మనం గమనిస్తే బి గ్రూప్ స్టాక్స్ లో గెయినర్స్ లో అవివా ఇండస్ట్రీస్, టీటీకే ప్రెస్టీజ్ 18% లాభంతో ట్రేడ్ అవుతుంది. 135 రూపాయలు ఒకరోజు, ఇవాళ ఒకరోజులోనే టీటీకే ప్రెస్టీజ్ పెరగడం గమనించవచ్చు. సుమారుగా 873 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అలాగే క్రేన్ సాఫ్ట్ చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ లో మొమెంటం గమనిస్తున్నాం మనం, 15% లాభంతో 16 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే కౌశల్య ఇన్ఫ్రా ఇటువంటి కొన్ని ఆడ్ కౌంటర్స్ లో కూడా మనం ఎక్కువ యాక్షన్ గమనిస్తున్నాం. నష్టపోయిన బి గ్రూప్ స్టాక్స్ లో రెమీ మెటల్స్, అలాగే అస్సాంకో ఇటువంటి కంపెనీస్, ఇమామి పేపర్ లాంటి కొన్ని ఆడ్ కౌంటర్స్ లో మనం 10% వరకు కూడా నష్టాలు గమనిస్తున్నాం. గోదావరి డ్రగ్స్ లాంటి కంపెనీస్ ఇటువంటి. అలాగే మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఓవరాల్ గా కొంత ఫ్యాటిక్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వరుసగా 6 సెషన్స్ మార్కెట్స్ ట్రేడింగ్ లాభాలు ఉండడం గమనించాం. సో ఇవాళ ఇక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనుకోవచ్చా, లేదా తిరిగి ఈవినింగ్ కి లాభాలతో పుంజుకునే అవకాశం కనిపిస్తుంది? మీరు కరెక్ట్ వర్డ్ వాడారండి, ఫెటీగ్ అనేది. ఎందుకంటే చాలా టైర్డ్నెస్ గా ఉందన్నమాట మార్కెట్ కి. ఎందుకంటే 350 పాయింట్స్ రన్అప్ ఆల్రెడీ నిఫ్టీలో వచ్చింది, కాబట్టి ఇలాంటి టైర్డ్నెస్ ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఇన్ఫాక్ట్ 40-50 పాయింట్స్ నిఫ్టీ హైయర్ లెవెల్ నుంచి కరెక్ట్ అయినా కూడా ఇట్ విల్ బి ఏ హెల్దీ సైన్ ఫర్ ద మార్కెట్ అనమాట. ఎటే స్ట్రెచ్ పరిగెత్తకుండా ఇట్లా కన్సాలిడేట్ అవటం. అయితే ఒకటి, వాళ్ళ మార్కెట్స్ కొంచెం హార్డ్ గా కూడా పెర్ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే మొమెంటమ్ కౌంటర్స్ రీసెంట్లీ ఏవైతే చూపించినాయో మొమెంటమ్, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన సైడ్ కౌంటర్స్ చాలా అట్లా యాక్టివిటీ కనిపిస్తుంది అనమాట. లైక్ ఎంటీఎన్ఎల్ ఉంది, క్లియర్లీ ఓన్లీ న్యూస్ దట్ ఈ 3G గానీ బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ గానీ లైసెన్స్ ఫీ ఏదైతే కట్టాలో దానిపైన ఎగ్జిబిషన్ రావచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి అని రూమర్స్ తోటి. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ ఆల్రెడీ హ్యాస్ డిమాండెడ్ ద అడ్వాన్స్ ఇట్ హెస్ పెయిడ్ అనమాట టు ది గవర్నమెంట్, అండ్ అది కన్సిడర్ చేస్తామని మినిస్ట్రీ అంటంతో కూడా కాస్త అప్సైడ్ వచ్చింది స్టాక్ లో. అండ్ సైడ్ కౌంటర్స్ కూడా చాలా యాక్టివ్ గా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇవాళ. ఈవెన్ అబాన్ ఆఫ్షోర్ గానీ బీట్ అండ్ డౌన్ కౌంటర్స్ కొంచెం పాజిటివ్ న్యూస్ ఉండటంతో
ఫ్రంట్ లైన్ కౌంటర్స్ లో మాత్రం డెఫినెట్లీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, బట్ నథింగ్ టు బి కన్సర్న్డ్ ఆఫ్. ఎందుకంటే 50 to 60 అటెంప్ట్ చేసింది మార్నింగ్ నిఫ్టీ మార్నింగ్, కానీ స్కేల్ చేయలేకపోయింది. బట్ డౌన్ సైడ్ కూడా 5 to 20 పైన ఎక్కువసేపు రిటైన్ అవ్వట్లేదు. నేను అనుకుంటా మార్కెట్ 5180 పైన ఉన్నంతసేపు పెద్ద రిస్క్ లేదనమాట పొజిషన్ ట్రేడర్స్ కానీ ఈవెన్ ఈ సిరీస్ కి పొజిషన్స్ క్యారీ చేయడానికి. ఎట్ ది బెస్ట్ ఈ సిరీస్ లో అన్లెస్ గ్లోబల్ క్యూస్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అయితే నేను అనుకోవటం 5180 కిందకి మార్కెట్కి వెళ్ళకపోవచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ కూడా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీక్నెస్ ఏదైతే ఉందో ఇది ఆటో కౌంటర్స్ బై చేయడానికి డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటా. అలాగే రిలయన్స్ సంబంధించి కొన్ని వార్తలు రావడం మనం గమనిస్తున్నాం. 3 ultra mega పవర్ ప్లాంట్స్ సంబంధించిన బిడ్స్ లో ఆర్ఐఎల్ పార్టిసిపేట్ చేస్తున్నట్లుగా ఛత్తీస్గఢ్, అలాగే తమిళనాడుకు సంబంధించిన యుఎంపీపీస్ లో, అంటే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటే 4000 మెగావాట్ల కంటే ఎక్కువ పవర్ జనరేషన్ కెపాసిటీతో సెటప్ చేసే ప్లాంట్స్ ను యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అంటారు. ఆర్ఐఎల్ ఈ రంగంలో కొత్తగా ప్రవేశిస్తోంది, దీనికి సంబంధించిన వార్తలు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది, వచ్చిన వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. సురేష్ నల్గొండ నుంచి లైన్ ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్, మీరు చెప్పిన ప్రకారం నేను నాశనంలో ఐటీకి కొన్నాను సార్, 1.8 టార్గెట్ చెప్పారు విజయ్ అని సార్, చాలా ధన్యవాదాలు అండి. అందులో ఓకే అండి, ఐడిబి నెక్స్ట్ ఎస్ఎస్ ప్రకారం 40 బై చేశాను సార్. ఏ కంపెనీ సార్? ఎస్ఎల్ ప్రోపాక్. ఎస్ఎల్ ప్రోపాక్, ఓకే అండి. 40 బై చేశాను సార్. షాటర్ముకు ఎంత రోజు తీసుకోవచ్చు సార్? లేదంటే ప్రెసెంట్ ఎక్సిట్ గా ఉంటారా? ఎస్ఎల్ ప్రోపాక్ ఇది యాక్చువల్ జీ గ్రూప్ ఇస్తున్న చెందిందండి. ఇది మన ప్యాకింగ్ సంబంధించిన పేస్ట్ ప్యాకింగ్ ట్యూబ్స్ తయారు చేసే కంపెనీ అండి. అయితే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అనే చెప్పొచ్చు. రీసెంట్ కరెక్షన్ లో కూడా స్టాక్ పెద్దగా కొంత పడినా కూడా హెవీగా అయితే పర్లేదు. అయితే ఇక్కడ నుంచి స్టాక్ పడే అవకాశం కూడా చాలా తక్కువే ఉంది. మీరు ఈ కరెంట్ లెవెల్ లో బై చేశారు కాబట్టి స్టాక్ 40 రూపీస్ బిలో అయితే స్టాక్ అయితే వీక్ ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టాక్ ఒక మీరు కొంతకాలం వెయిట్ చేస్తే 55 రూపీస్ దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హోల్డ్ చేసుకుని ఎవరి డిక్లైన్ లో కూడా ఈ స్టాక్ మీరు బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి స్టాక్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కలర్ ఖమ్మం నుంచి నవీన్ లైన్ లో ఉన్నారు. నవీన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఆటమ్ 307 బై చేసామండి. ఇప్పుడు ప్రెజెంట్ అట్లే మెడికల్ ఫార్మా ఇప్పుడు ప్రెజెంట్ బై చేయొచ్చు అని స్టాక్స్ సజెషన్. మిడ్ క్యాప్స్ లో ఈ మధ్య మనం స్ట్రైడ్స్ ఆర్క్ ల్యాబ్స్ ను మనం అగ్రెసివ్ గా చెప్పడం జరిగిందండి మిడ్ క్యాప్ స్టాక్స్ లో. అలాగే ఇంకా ఏమైనా మిడ్ క్యాప్ ఫార్మాలో మీరు ఏమైనా షార్ట్ కెమికల్స్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే రిజల్ట్స్ చూస్తే కనుక Q4 చాలా ఎక్సలెంట్ టర్న్ అరౌండ్ చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ బాగా పెరిగింది అనమాట స్టాక్ లో. కరెంట్ లెవెల్స్ నుంచి 50 to 100% రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉందన్నమాట మీడియం టర్మ్ లో. షార్షన్ బై చేయండి. ఆర్కామ్ కు వస్తే మాత్రం డెఫినెట్లీ వర్స్ట్ అయిపోయిందని రిపీటెడ్ గా 150-160 లెవెల్స్ లో చెప్తానే ఉన్నాం. అయితే ఇప్పుడు అవుతున్న ఈవెంట్స్ ఎట్లా టర్న్అట్ అవుతాయో మనం చూడాలన్నమాట. స్ట్రాటజిక్ ప్లేస్మెంట్ ఓన్ బ్రదర్ కంపెనీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చేస్తారా, బయట లాగ్ చేస్తారా, ఇన్ఫ్రాటెల్ బిజినెస్ హై ఆఫ్ చేస్తున్నారు కాబట్టి దానికి వాల్యుయేషన్ ఎంత వస్తుందనే చూడాలి. బట్ డెఫినెట్లీ ఎట్ లోవర్ లెవెల్స్ మీరు ఒకసారి యావరేజ్ చేస్తే కానీ మీకు ఎగ్జిట్ అవడానికి స్కోప్ ఉండదు. అదర్వైజ్ ఓన్లీ లోవర్ లాస్ లో మీరు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ మేబీ అరౌండ్ 220-230 అని. అలాగే ఆర్కామ్ త్వరలోనే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఎట్ 99 రూపీస్ అని ఒక ప్రకటన కూడా ఇది సోర్సెస్ అని చెప్తున్నారు, న్యూస్ ఏజెన్సీస్ లో వచ్చింది. సో అన్లిమిటెడ్ 99 రూపీస్ ఇంటర్నెట్ ఇవ్వడం అంటూ జరిగితే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ రెవల్యూషన్ ఇన్ ది మార్కెట్. అలాగే మార్నింగ్ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తో విసిగెత్తి నేను కూడా రిలయన్స్ ఇంటర్ కనెక్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ కి షిఫ్ట్ అయ్యాను. ఏదైతే మనం ప్రైస్ టారిఫ్ వారు టెలిఫోన్ టారిఫ్స్ లో చూసాం, సెల్ ఫోన్ టారిఫ్స్ లో సేమ్ థింగ్ ఇంటర్నెట్ లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తుందండి రిలయన్స్ కమ్యూనికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ ఎస్ఎస్ ఏదైతే కనుక రిలీజ్ అయిందో ఆప్షన్ అయిపోయిందో రిలయన్స్ ఇండస్ట్రీస్ అదర్ ప్లేయర్స్ స్టార్ట్ అవుతున్నారు. దాన్ని బట్టి చూస్తే కనుక వీళ్ళు సిడిఎంఏ టెక్నాలజీ వాడుకుని ఆర్కామ్ గానీ వేరే టాటా గానీ వీళ్ళందరూ సిడిఎంఏ టెక్నాలజీ తోటి వైర్లెస్ ఇంటర్నెట్ బిలో 99 రూపీస్ కనుక ఇవ్వగలిగితే అన్లిమిటెడ్ డెఫినెట్లీ న్యూ లైసెన్స్ హోల్డర్స్ కి మాత్రం టోటల్లీ అన్ప్రాఫిటబుల్ అవ్వచ్చు లైసెన్స్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. సో సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.